ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ వన్ డే ఆఫ్లైన్ క్లాస్ నమస్కారం నమస్తే రీసెంట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందంటే ప్రేమ విషయంలో మాట వినట్లేదని చెప్పేసి కన్న తల్లి కూతుర్ని చంపేసింది అనేటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాము వాటి పూర్వాపరాలు కనుక మనం పరిశీలించి మాట్లాడుకోవాలి అని అంటే ఏ మేరకు ఇటువంటి విషయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు అంటే ఒక ఒక కన్న తల్లి తొమ్మిది నెలలు మోసి పెంచి అక్కడదాకా తీసుకొచ్చినట్టు అంటే జీవితాన్ని దాకా తీసుకొచ్చినటువంటి తల్లి సహనం కోల్పోయింది అనుకోవాలా కూతురు మాట వినలేదనుకోవాలా ఎవరిని తప్పు పట్టాలో అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది మనకి ఫస్ట్ విచారించదగ్గ విషయం ఇలా జరగకూడదు జరగకూడదు జరిగి ఉండకూడదు కాదు ఇలా జరగకూడదు అసలు ఇక ముందు కూడా కానీ కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ కొన్ని పాయింట్స్ మాత్రం మనం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజు ఒకటి ఏంటంటే పిల్లలకి మనం ఇచ్చినటువంటి హద్దులు లేనటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే బయట మనతో ఉండే కంటే బయట ప్రపంచంతో ఎక్కువ మమేకం అవుతున్నారు అది మనం అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చుట్టూ మనం సృష్టించేసుకున్నాం ఓకే అది ఏదైనా కానివ్వండి టెక్నాలజీ పేరు కానివ్వండి అభివృద్ధి పేరు కానివ్వండి ఏదన్నా పేరు చెప్పండి బట్ విపరీతమైనటువంటి స్వేచ్ఛను మనం వాళ్ళకి ఇచ్చేశాం ఒకటి ఆ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మన చేజారిపోయారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్వేచ్ఛ ఆలోకంలో వాళ్ళు విహరిస్తున్నటువంటి వాళ్ళని మనం పగ్గాలేసి లాగి కూర్చోపెట్టుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం ఆల్రెడీ ఒక ప్రపంచాన్ని వాళ్ళకి పరిచయం చేసేసి ఆ ప్రపంచంలోకి మనం వాళ్ళని వదిలేసిన తర్వాత ప్రపంచం ఎలా పోతుందో అలా నడవడానికే వాళ్ళు ఇష్టపడతారు తప్ప నువ్వేం చెప్పావో వినడానికి వాళ్ళు ఇష్టం లేరు ఎందుకంటే వాళ్ళు ప్రపంచంతో ఉన్నారు నీతో లేరు కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూద్దాం ఇప్పుడు తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు వీళ్ళని కనడానికి ముందు దగ్గర నుంచి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీళ్ళని కనడం అనేటటువంటి ఒక కళ దగ్గర నుంచి వీళ్ళ చదువుల వరకు ఈ క్షణం వరకు నిన్న మొన్నటి వరకు బిడ్డని చంపే ముందు క్షణం వరకు ఘర్షణ జరిగేంత వరకు కూడా ఆ తల్లికి ఆ బిడ్డల భవిష్యత్తు పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ భవిష్యత్తు పట్ల ఒక అందమైనటువంటి ఒక కళ ఉంటుంది పేరెంట్స్కి రైట్ దానికి తోడు నేను ఇక్కడ పిల్లలకి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నేను వినండి మీకు యూత్కి పేరెంట్స్ ఎన్నో త్యాగాలు నాగరాజు వాళ్ళు ఎన్నో కడుపు కట్టుకొని ప్రతి పైసా త్యాగాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు కనుక వా మీలాగా ఇప్పుడు యూత్ మాట్లాడుతున్నారు కదా మా జీవితాలు వేరు మా లైఫ్లు వేరు మీ అప్పుడు వేరు అని మాట్లాడుతున్నారు కదా ఈ విధమైనటువంటి మీ జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళు ఎన్నిటిల్ని త్యాగం చేస్తేనో ఇవాళ ఈ జీవితం మీ చేతుల్లోకి వచ్చి నిజమండి అంటే నేను ఒక మాట కూడా చెప్పదలుచుకున్నాను ఇందులో ఒక మా అబ్బాయి కోసమే కొన్నిసార్లు నేను చాలా విషయాల్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది వాస్తవమా ఇంకా చిన్నోడు చిన్నోడు విషయంలోనే నువ్వు ఇన్నిటి చేస్తున్నావు అంటే ఇంకా తను పెద్ద అవ్వాలి మంచి కి వెళ్ళాలి కి వెళ్ళాలి ఇంకా ముందు ముందు ఇంకా ఎడ్యుకేషన్ లో ఏ విధమైనటువంటి దీంట్లోకి వెళ్తాడో డాక్టర్ చదవాలనుకుంటే ఒక బడ్జెట్ పెట్టుకోవాలి ఇంజనీరింగ్ చదవాలంటే ఒక బడ్జెట్ పెట్టుకోవాలి లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషనల్ గా ఎదగాలి అనుకుంటే ఇంకొకటి వాటన్నిటికీ కూడా ఈ క్షణం నుంచి నువ్వెందుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడతావు అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకు కూడా ఒక కాన్సెప్ట్ వచ్చిందా ఒక వార్త వచ్చిందా ఎమ్మటే అని చెప్పేసి అని పంపిస్తుంటావు ఎందుకు ఆ తాపత్రయం నీకు ఎందుకు ఉంది నువ్వు ఇంకా ఇంకా ఎదగాలని ఎందుకు అనుకున్నావు పెళ్ళికి ముందు అనుకోవాలి నువ్వు పెళ్ళి అయిన తర్వాత స్థిరపడాలనుకున్నావు బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా ఎదగాలని అనుకున్నావు అనుకున్నావు ఆ స్థితిని ఇవాళ ఒక ఒక వింగ్కి ఒక సీఈఓ స్థాయికి నువ్వు వచ్చావు అంటే కేవలం నీ కొడుకు భవిష్యత్తు నీ కొడుకు మీద ఉన్న ప్రేమ కాదా నీకు ఇదే ప్రేమ పెరిగి 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 ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత నాలుగేళ్లకే నువ్వు ఇంత కష్టపడుతున్నావు రాత్రి పన్నెండు లేదు ఒక్కొక్కసారి రెండింటికి కూడా మెలకుగానే ఉంటావు ఒక్కొక్కసారి ఇంకా అసలు నీకు ఇంటికి వెళ్ళేసరికి భోజనం చేసరికి ఒక్కొక్కసారి కోపడతాయి ఇప్పటివరకు భోజనం ఎందుకు చేయలేదు భోజనం చేయి ఫస్ట్ తర్వాత మాట్లాడ అంటే తిండిని త్యాగం చేసి నిద్రని త్యాగం చేసి ఆరోగ్యాన్ని త్యాగం చేసి ఇంకా కష్టపడాలి ఇంకా ఏదో స్థితికి వెళ్ళాలి నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకొని ఇన్నిటిని నీ శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని నీ మానసిక ఆనంద ఉండాలి ఏ నీకు కూడా మీ ఆవిడని తీసుకొని రెస్టారెంట్లకు తిరగాలని ఉండదా పబ్బులకి వెళ్ళాలని ఉండదా మీ ఆవిడ కూడా మంచి మంచి బట్టలు గ్లామర్ గ్లామర్ బట్టలు వేసుకొని హ్యాపీగా తిరగాలని తీసుకెళ్లాలని ఉండదా ఎంజాయ్ చేయాలని ఉండదా ఎందుకు మీరిద్దరు ఇవన్నీ కట్టేసుకుని ఆ అమ్మాయి నీకు పొద్దున్నే ఆరింటికి వచ్చినా ఏం మాట్లాడదు పన్నెండికి ఈ పన్నెండింటికి ఇంటికి వెళ్ళినా ఆ పిల్ల కూడా ఏమీ మాట్లాడకుండా అడ్జస్ట్ అవుతూ ఎందుకోసం ఉంది మీరిద్దరు దేనికోసం ఉన్నారు బిడ్డ కోసం కాదా బిడ్డ మీద ప్రేమ వాడి భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆశ ఒక కళ ఆ కళని మీరు నెరవేర్చాలని మీ జీవితంలో మీ దాంపత్య జీవితాన్ని కానీ లేకపోతే మీ యొక్క సంసార జీవితాన్ని కానీ మీ బంధువులతో మీకున్నటువంటి సాంగత్యం ఎప్పుడన్నా ఊరెళ్ళాను అనగానే నాగరాజు సార్ ఊరెళ్ళారు ఎక్కడికి వెళ్ళావు నాన్న ఒకటే ఊరు ఏ ఊరు తిరువురు అంటే దీనికి మించి ఏమన్నా వెళ్తే ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఏమన్నా బయటకు అడుగు పెట్టేమో కానీ నీ కోసం మీ ఆవిడ నువ్వు కలిసి ఎక్కడికైనా నాలుగు రోజులు వెళ్ళింది ఒకటి చెప్పయ్యా ఇన్ని సంవత్సరాల్లో లేదు ఎందుకు లేదు అదొక బడ్జెట్ అదొక ఖర్చు అదొక టైము ఆ టైం దానికి ఇచ్చేస్తే నా ప్రొఫెషన్ ఏమవుతుందో అరే ఉన్న ప్రొఫెషన్ని నేను కష్టపడాలి ఒక స్థితిని నేను ఇక్కడ ఏర్పరచుకున్నాను ఆ స్థితిని నేను పోగొట్టుకోకుండా ఇంకా ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి అని మీరిద్దరూ మీకు కావాల్సిన ఏకాంతాన్ని కానీ మీకు కావలసినటువంటి ఆనందాన్ని కానీ త్యాగం చేసి ఇక్కడికి రావట్లేదా దేవరి కోసం వస్తున్నారు ఇదే బిడ్డల కోసం కదా ఇదే కదా ప్రతి ఒక్క పేరెంట్ది కాదా ఎన్నిటిల్ని ఎన్నిటిల్ని కోల్పోయి పిల్లల కోసం రూపాయి రూపాయి ఖర్చు పెట్టి పిల్లల కోసం ఆహర్నిశలో చిన్నప్పుడు తల్లి బిడ్డకి జ్వరం వస్తే ఆ తల్లి బిడ్డకి జ్వరం తగ్గేదాకా చూడు ఎప్పుడైనా సరే పిల్లల భర్త కానీ పిల్లలు కానీ ఒక అనారోగ్యం పాలైతే వాళ్ళు కోలుకునేంత వరకు తిండే మానేస్తుందా నిద్రే మానేస్తుందా ఏం మారేస్తుందో వీళ్ళకి మాత్రం సపర్యలన్నీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తుంది చాలా చోట్ల మీరు చూడండి వీళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఇల్నెస్కి గురయ్యారో అనారోగ్యానికి గురైన వాళ్ళు కోలుకోంగానే ఆవిడ పడిపోతుంది ఎందుకు చెప్పు ఇన్ని రోజుల మట్టి శ్రద్ధ వాళ్ళ మీద చూపించి తనను తాను అశ్రద్ధ చేసుకుంటుంది అది ఇమ్మీడియట్గా తన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది తల్లి ఇలాంటి ఎఫెక్ట్లు ఎన్నిటిల్ని వాళ్ళు అన్ని సంవత్సరాలు బిడ్డలు ఎదిగేంత వరకు ఎదురు చూసింది అలాగే స్కూల్లో వాళ్ళు ఏమన్నా అన్నారు అనంటే కోపంతో వెళ్ళి పిల్లల తరపున పోట్లాడేస్తుంది పక్కింటి వాళ్ళు ఏమన్నా అన్నా సరే నా కూతురు కోసమని పోట్లాడేస్తుంది అలాగే ఇంకెవరైనా ఏదన్నా ఒక మంచి బంగారం చేయించుకున్నారంటే అమ్మో నా కూతురు పల్చగా అవ్వకూడదు నా కూతురు కూడా నెక్స్ట్ టైం అని తిను ఏమున్నాయో తనకు అవసరాలు ఏమున్నాయో వాటన్నిటిని మూటగట్టి పక్కన పెట్టేసి బిడ్డ ఒంటి మీద నగలో బిడ్డ వంటి మీద డ్రెస్సో బిడ్డని జాయిన్ చేసేటటువంటి స్కూలో వీటన్నిటికీ కూడా ఆ తల్లి అహర్నిశలు ఆలోచించి కష్టపడి శ్రమపడి త్యాగం చేసి వాటిని అడ్జస్ట్మెంట్లు సర్దుబాట్లు ఎన్నో సర్దుబాట్లకి లోనై ఒక స్థితికి తీసుకొచ్చి అమ్మ నువ్వు ఫలానా స్థితిలో ఉండు అనంటే వీళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీకి పంపించి కాలేజీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్తో నా కూతురు వస్తుందని కనేటటువంటి కళని చెరిపేస్తూ ఛిద్రం చేస్తూ ఆ అద్దాన్ని పగలగొడుతూ ఆ ప్రతిబింబం ఉన్నటువంటి ఆ యొక్క అద్దాన్ని పగలగొట్టేసి ఎవరిని తీసుకొస్తున్నారు అల్లుళ్ళని పట్టుకొస్తారు ఇక్కడ ప్రేమించడం తప్ప ప్రేమ లేదా ప్రేమ ఉండకూడదా ఇలాంటి చెత్త మాటలు నా దగ్గర మాట్లాడకండి ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎవరో తల్లులు కాదు అలాగే మాట్లాడేటటువంటి వాళ్ళకి బాధ్యత తెలియదు ప్రేమించొద్దని ఎవడన్నాడు ఎవడన్నాడు మీకంటే ఉన్నతమైనటువంటి స్థితితో లేదా మీ తల్లిదండ్రులు మీరు అదే ఇంట్లో ఉన్నారు కదా అదే ఇంట్లో పెరిగారు కదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాంటి ఊహలతోటి ఎలాంటి కళలతోటి పెంచారో ఆ కళలన్నీ మీకు తెలుసు కదా తెలిసినటువంటి ఆ కళని నెరవేర్చిన తర్వాత మీరు ప్రేమించి పెళ్లి చేసుకోండి ఎవడొద్దన్నాడు ఎవడని చెప్పాడు మనం కొన్ని వందల ఎపిసోడ్స్ చేశామా నాగరాజు దీని మీద అరే ఒక స్థితికి చే చేరండి చేరిన తర్వాత ఆ స్థితిని అందుకున్నటువంటి వ్యక్తిని తెచ్చుకోండి ఇది నేను చెప్తున్నా ఎప్పుడైనా కానీ భర్త అనేటటువంటి స్థాయిని భార్య చేసుకునేటటువంటి అమ్మాయి కానీ పెద్ద పెద్దవాళ్ళు ముఖ్యంగా ఏం చూస్తారు అనంటే మీ చాలామంది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నటువంటి పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఒక్క అంతస్తు మాత్రమే జాబ్ మాత్రమే ఉద్యోగం మాత్రమే చూస్తున్నారు కానీ దానికి మించి ఈ సమాజంలో బ్రతకటానికి చాలా ఉంటాయి ఇది పెళ్లికి ముందు బాధ్యతగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆలోచిస్తారు అరే ఈ పిల్లోని మా అమ్మ అబ్బ నేను ప్రేమించేశా అనగానే ఇదేమన్న సినిమానా నీ ఇష్టం అమ్మా అని చెప్పేసి అని ఓ ఒక సాంగ్ వేసేసుకొని అందరినీ పిలిచి ఆళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి పెళ్ళిళ్ళు చేసి పేదవాడైతేనే ధనవంతురాలైతేనే ధనవంతురాలు అయితేనేం పెదరాలైతేనేమనేటటువంటి డైలాగులు ఇక్కడ ఏ తల్లిదండ్రి కొట్టారు యువతల నుంచి అవతలవాడు గొప్పవాడైతే గొప్ప గొప్పవాడిని పే కింద వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ గొప్పగా ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళని ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పమని చెప్పండి వాస్తవాలు మాట్లాడుకుందాం ఉపన్యాసాల తర్వాత మాట్లాడుకుందాం ఈ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ఏంటో ఈ సంఘటనలు జరిగినా కూడా ఎవడో ఒప్పుకోడు ఇక్కడ అంటే ఈ పాయింట్లో పర్టికులర్గానే డాటర్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఎలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత అరే ఆమె చంపే స్థితికి వెళ్ళింది ఆ ఒక బిడ్డని చంపేటటువంటి ఆ ఆ స్థితికి ఒక తల్లి ఎందుకు వెళ్ళింది అనంటే ఇక్కడ రెండే విషయాలు అమ్మాయి ఇగో ఆడపిల్ల ఇగోస్ ఇక్కడ ఎక్కువ పనిచేస్తున్నాయి రెండోది ఏంటంటే తల్లిదండ్రులు నువ్వు ప్రేమించినా నో అని చెప్పినా కూడా ఎస్ అనేటటువంటి వర్డ్ ఎక్కడో ఒక చోట ఉంటుంది ఏదో ఒక పాయింట్లో చెప్తారు అమ్మ నువ్వు ప్రేమించావు సరే పలానా లాంటి వాడిని ప్రేమిస్తే నేను ఒప్పుకొని ఉండి ఉండేదాన్ని పలానా కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న వ్యక్తిని తెచ్చుకుంటే ఒప్పుకుని ఉండి ఉండేదాన్ని ఇలాంటి వెసులుబాట్లు చెప్తారు ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లలు కూడా ఏం ఆలోచిస్తారు అనంటే ఇక్కడ చిన్న విషయం నాగిరాజు ప్రేమ అంటే ఇవాల్టి కాలంలో ఎవా ఎంతటి కాలంలోనైనా ముందు ఆ వ్యక్తితోటి జీవితాన్ని గడిపే దాని మీద ఒంట్లో ఉన్న ఎమోషన్స్కి కోసం పెళ్ళి అని అంటారు జీవితంలో సెటిల్మెంట్ అనేటటువంటిది వీళ్ళకి ఏం తెలియచచ్చు వీళ్ళు సంసారంలో ఎప్పుడైనా సంసార సంసారిక బాధ్యతలు వీళ్ళు మోసచ్చారా ఈ పిల్లలు ఎప్పుడైనా మోసి వచ్చారా తల్లిదండ్రులు సంపాదించినటువంటి సొమ్ములతోటి జలసాలు చేసుకుంటారు తల్లిదండ్రులు త్యాగం చేసినటువంటి జీవితంలో వీళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళు పల్లకి మోస్తే వీళ్ళు ఎక్కి కూర్చుంటారు కాబట్టి అంత సుఖంగా ఉందనుకుంటారు ఆ సుఖానికి ఈ బాయ్ ఫ్రెండ్ అనేటటువంటి వాడో ప్రేమ అనేటటువంటిదో ప్లస్ అవుతుంది ఓకే దాన్ని ఇంకా సుఖవంతమైనటువంటి జీవితాన్ని చేసుకోవాలనుకుంటారు ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏదన్నా జరిగిన తర్వాత నాలుగు రాళ్ల ముచ్చట ఆ ఒంటి మీద ఉన్నటువంటిది ఒంట్లో ఉన్నటువంటిది మైండ్లో ఉన్నటువంటివన్నీ కోరికలు తీరిపోయిన తర్వాత ఎవడ్రా నువ్వు అని ఏమంటే ఉసే నువ్వు అట్లాంటి దానివన్నీ నాకు ముందే తెలిసే వాడు మొదలు పెడతాడు మళ్ళీ కథ మొదటికే డబుల్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ తల్లి ఏం చేసింది ఆ జీవితం ఏదైతే ఉందో ఆ లైఫ్లో సమాజంతో తను ఏ విధమైనటువంటి అనుసంధానాన్ని ఏర్పరచుకుందో ఎలాంటి సపోర్టు సమాజం నుంచి తను పొందిందో బంధువుల నుంచి పొందిందో ఇవాళ మనం చెప్పడానికి ఉపన్యాసాలు బాగానే ఉంటాయి నాగరాజు ఏ వాళ్ళని పట్టించుకోకండి వీళ్ళని పట్టించుకోకండి వీళ్ళు అసలు మనల్ని సాకేది ఎవరు సాకరు ఈ ప్రపంచంలో కానీ తప్పు చేస్తే మాత్రం ఏలెత్తి చూపించి కొళ్ళ పొడిచి సంపేయడానికి మాత్రం బంధువులైనా సమాజమైనా సిద్ధంగా ఉంటుంది మొట్టమొదట వీళ్ళేంటి అనంటే బంధువులు లేకుండా బంధువులు వెదవలే కావచ్చు వెదవలేనప్పుడు తర్వాత సంగతి మాట్లాడదాం కానీ అదే స్థితిలో వీళ్ళు తిరగాల్సినటువంటి అవసరమో వాళ్ళ నుంచి వీళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి అవసరము అరే కూతురు కూతురు చూపించే ఇగో ఏదైతే ఉందో నా ఇష్టము అనేటటువంటి ఇగో ఏదైతే ఉందో వెంటనే వీళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది అని అంటే ఇంత జీవితాన్ని ఎంత చెప్పినా వినటం లేదు ఇంత జీవితం అంతా వాళ్ళ కోసం ధారపోసింది ఎవడో ఎదవకి నా కూతుర్ని కట్టపెట్టడానికి వీరావేశం క్షణికావేశం అనద్దు దీన్ని ఎందుకు అనంటే ఆ నిమిషానికి ఆ నిమిషాన్ని కొట్టుకుని చచ్చిపోయేది క్షణికావేశం బట్ ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఆమె ఎన్నోసార్లు చెప్పింది వినలేదు ఎన్నోసార్లు గొడవలు పడ్డారు వినలేదు తరువాత బిడ్డలతో కలిసి మరీ ఈ పని చేసింది అనంటే ఇక్కడ రెండు తల్లి కూడా ఇక్కడ చూసింది ఏంటి అనంటే కుటుంబ పరువు చూసింది ఇంకొకటి తను ఆ బిడ్డ పట్ల ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ బిడ్డ దాన్ని చేరుకోకపోవటం అనేటటువంటి కోపం కూడా తల్లిలో ఉంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏమైంది అరే నా స్థితిని గుర్తించినటువంటి నా కూతురు నా పరువు తన పరువు కాదనుకున్నటువంటి బిడ్డ నాయన నేను మోసినటువంటి ఈ బరువు ఇన్నాళ్ళ మట్టి అనుకుంది ఆ దించేసుకుందాం అనుకునేటటువంటి ఆలోచన అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయికి వదిలేస్తే నాలుగు రోజుల తర్వాత తెలుసుకునేదేమో అమ్మాయి కాకపోతే ఏమైందంటే ేసుకుందామనేటటువంటి బరువు భూమిలో కలపటం అనేటటువంటిది భూస్థాపితం చేయటం అనేది మాత్రము ఆ బిడ్డను భూస్థాపితం చేయటం అనేది మాత్రం ఇక్కడ తల్లి తీసుకోకుండా ఉండవలసినటువంటి నిరు అది అది నేరం అండి ఇప్పుడు కన్న బిడ్డ ఎంత కోపమన్నా ఉండొచ్చు కన్న బిడ్డకి మనం నిజంగా పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే చంపటం కాదండి వాళ్ళు ఏ జీవితంలోకి వెళ్తున్నారో ఆ జీవితంలోకి వదిలేసి చూడండి అదే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ పేరెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను మీరు కోపంతోటో కసితోటో ఇంకా దేనితోటో వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తూ మీరు బాధపడుతూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళి షుగర్లు తెచ్చుకొని బీపీలు తెచ్చుకొని ఇంకేదో తెచ్చుకొని చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా నాగరాజ్ గారు నేను చూస్తూ ఉంటాను కదా వాటికంటే నేను ఒకటే చెప్తా నా నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది పేరు చెప్తారు మేడం అసలు వీళ్ళకి మేము ఆస్తులు ఇవ్వం ఇంకొకటి ఇవ్వకండి ఇవ్వకండి కానీ అయినా సరే వాళ్ళు వినరు కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు నాగరాజు ఒక్కటి చెప్తున్నా పేరెంట్స్ ఒక చివరికి అంత హేయమైనటువంటి స్థితికి చేరుకోవడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేస్తారు ఇక్కడ కూతురు నేను గెలవాలి అనుకుంటుంది తల్లి నేను ఓడిపోకూడదు అనుకుంటుంది అక్కడ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటిది కూతురు ప్రపంచంతో మమేకమైపోయి ఉండి ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నటువంటి తల్లి వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఇది